Andhra Pradesh Rajdhani Airport ko sambandhinchi oka kelaka prakatana veluvadunna nepathyamlo pradhananga prastutam rajdhaniga pilchukuntunna Amaravatilo alage Krishna Guntooru jillalo aankshalu modalaipoyini ekkadakkada mottam ఎలాంటి వాహనాలను రోడ్ల మీదకి రానివ్వట్లేదు. ప్రధానంగా విజయవాడ నగరం మొత్తం చాలా నిర్మానుషంగా మారిపోయింది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, మొత్తం రోడ్డు మీద కంప్లీట్గా పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. జన సంచారం అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఒకసారి విజయవాడను చూస్తే గనక ఏదైనా పండగ వాతావరణమా, అందులో అందరూ విజయవాడ వదిలేసి ఓర్లకు వెళ్ళిపోయారా అన్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా, ఎలాంటి ఆందోళనలు ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా, నిరసన కారులను రోడ్డు మీదకి రాకుండా చూసేందుకు ముందు నుంచి కూడా ఒక పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల ఆల్రెడీ కొనసాగుతున్నాయి, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు అనే చెప్పడానికి ఇదే నిదర్శనం. ఒక బెజవాడతో పాటు అటు ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారిపోయింది. ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఎక్కడ చూసినా అడుగడుగున, అంటే దాదాపు ఒక 10 ఫీట్ల దూరంలో 10 అడుగులకి 15 అడుగులకి ఒక గుంపుగా పోలీసులు, అది కూడా ఒకరిద్దరు కాదు ఒక 10 మంది 15 మంది పోలీసులు, ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు కానిస్టేబుల్స్, అలా ఒక టీమ్ లాగా మొత్తం ప్రకాశం బ్యారేజ్ మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి భారీ వాహనాలను కూడా అనుమతించట్లేదు, కేవలం 2 వీలర్స్ మాత్రమే తిరుగుతున్నాయి. గుంపుగా వచ్చే జనాలను కూడా రానివ్వట్లేదు ఎక్కడా కూడా. మొత్తం విజయవాడ ప్రకాశం బ్యారేజు మొత్తం మంగళగిరి ప్రాంతం కానివ్వండి, విజయవాడ అమరావతి ప్రాంతాల్లో మొత్తం పూర్తిగా ఎప్పుడైతే రాజధాని ప్రకటన వస్తుందో అది కూడా అమరావతికి వ్యతిరేకంగా రాజధాని ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విజయవాడలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకుండా, ఎలాంటి నిరసనలు చెలరేగకుండా ముందుగానే ఒక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ఇప్పుడు విజయవాడ ఉంది. విజయవాడలో మొత్తం ఏ మారుమూల ప్రాంతం చూసినా మీరు విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు, దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలాంటి ప్రకటన రాబోతుంది. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అంటే మొత్తం అన్ని ప్రాంతాలు ఇంత నిర్మానుషంగా మారిపోయినాయి, ఎవరిని రోడ్డు మీదకి రానివ్వట్లేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రకటన ఎలా ఉండబోతుంది. రాజధాని మీద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక నిర్ణయాన్ని ఆయన ప్రకటించబోతున్నారు అనేది, కొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరతీసే అవకాశం ఉంది. అయితే ఈ ఉత్కంఠకు సంబంధించి ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, ఒకవేళ ఆందోళనకారులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చాలా ఆసక్తిగా అందరికీ కనబడుతుంది. ఎప్పుడైతే విజయవాడను పూర్తిగా పోలీసులు అధీనంలో తీసుకున్నారో దాన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ప్రజలకు. ఖచ్చితంగా రాజధాని ఇక్కడ ఉండదు, ఖచ్చితంగా తరలించబోతున్నారు, విశాఖను రాజధానిగా ప్రకటించబోతున్నారని చూద్దాం ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుంది అనేది. స్టే ట్యూన్. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.